స్వీట్ పొటాటోస్ మనం దీన్ని కరిగి ఉరకపెట్టుకొని ఏదైనా కూర చేసుకోవచ్చు. తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. తిన్నామనుకో ఇంకో తిన్నాం అన్నీ అయిపోతాయి, ఒక్కటి కూర మిగిలదు. గెన్సిగడ్డలు ఎలా కడగాలి అనేది మీరు చూడండి. ఇంత కామెడీగా ఇంత ఫన్నీగా కూడా కడగతారా అని అనుకుంటారు. పిల్లలు అయితే చాలా నీట్గా కడుగుతారండి, వాళ్ళకి ఇంకా బోర్ కొట్టద్ది కదా, ఇంక ఇది ఒక టైం పాస్ అయిపోద్ది అని చెప్పేది. మేము కడుగుతాం అని చెప్పి వచ్చేసి అడుగుతారు. సరేలే ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు, బయటకు వెళ్ళట్లేదు, కరోనా కేసులు ఉన్నాయి కదా, బయటకు వెళ్ళట్లేదు అని చెప్పి సరే కడగండి అని చెప్పి చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరే వెళ్ళి వాటర్ తెచ్చుకున్నారు. కొన్ని వాటర్ తెచ్చుకొని గెన్సిగడ్డలు ఒక 4 తీసుకున్నారండి. ఇంకా అవి చెరొక 2 షేర్ చేసుకున్నారు. ఒక 2 తేజ క్లీన్ చేయాలంట, ఇంకో 2 వచ్చేసి పునీత్ క్లీన్ చేయాలంట అని చెప్పి వాళ్ళిద్దరు మంచిగా క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట క్లీన్ చేసే కొద్దీ, ఎందుకంటే అది నీట్గా వచ్చేస్తుంది కదా, మట్టి అంతా పోయి కలర్ మారుద్ది కదా. మట్టి నీట్గా పోవడం వల్ల బాగా షైనింగ్గా వచ్చినట్టు కలర్ బాగేసరికి వాళ్ళకి బొమ్మింగ్గా క్లీన్ చేస్తున్నాము. చాలా నీట్గా వస్తున్నాయి అని చెప్పి హుషారుగా అసలు భలే క్లీన్ చేశారనమాట వాళ్ళు. వాళ్ళు అబ్జర్వ్ చేశారు కలర్ వాటర్ మారిపోయినాయి, ఓ ఇది మురికంతా పోయింది, ఇంకా మళ్ళీ ఇవి మళ్ళీ కడిగినా కూడా ఇవి మళ్ళీ మాగరావు అని చెప్పి అవి తీసి పక్కన పెట్టేసి ఆ వాటర్ మొత్తం పారిపోయడానికి వెళ్తున్నాడు. మళ్ళీ ఐడియా వచ్చింది తేజాకి, ఈ పారిపోసే కన్నా చెట్లకు పోయాలి అని చెప్పేసి అక్కడ చెట్లు ఉంటే చెట్లకు పోయడానికి వెళ్ళాడనమాట. అట్లా వాళ్ళు ఒక్కసారి కడిగేమీ కామ్గా లేరండి. మళ్ళీ చూశారు దాంట్లో ఆ బకెట్లో ఎక్కువ ఇసుక మట్టి వచ్చేసరికి ఇంకా కడగాలి మేమిద్దరం కడుగుతాము అని చెప్పి మళ్ళీ వాళ్ళే వెళ్ళి వాటర్ తెచ్చుకొని ఇంకా వాళ్ళే కడగడం స్టార్ట్ చేశారు. నీట్గా కడిగారండి. పిల్లలు ఏ పని చేసినా కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేస్తారనమాట. పెద్దయ్య కొద్ది ఏంటంటే బద్ధకం వస్తుంది, కానీ చిన్నప్పుడు మాత్రం ఏ చేసినా కూడా పర్ఫెక్ట్గా చేస్తారనమాట పిల్లల వరకు. మార్నింగ్ మాత్రము ఈ గెన్సిగడ్డలు కడిగి పని పెట్టుకున్నారనమాట ఇద్దరు. వాళ్ళకు కొంచెం టైం పాస్ అయింది, చాలాసేపు కడిగారు. అసలు బయటకు వెళ్ళలేరు, ఫ్రెండ్స్తో ఆడుకోలేరు, ఇంట్లోనే కాసేపు టీవీ చూడడం అని చెప్పి బోర్ కొడుతుంది అని చెప్పి వాళ్ళు ఇలా క్లీన్ చేయడం స్టార్ట్ చేసి మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఏ పని చేసినా వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు. ఇవేంటంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టం కాబట్టి వాళ్ళకై వాళ్ళే ఇంట్రెస్ట్గా క్లీన్ చేశారనమాట, మంచిగా తింటారు కాబట్టి. ఇవేంటంటే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి మనకి, ఇవి పిల్లలు అందరూ తినాలన్నమాట. ఇవి ఫైబర్ ఇప్పుడైతే మనకి చాలా అవసరం అండి. అసలు మనకి ఇవి భూమి లోపల పండుతాయి కదా, భూమి లోపల పండుతాయి కాబట్టి ఇది ఫైబర్ ఉంటుంది. క్యారెట్లో కూడా మనకు ఫైబర్ ఉంటుంది, భూమి లోపల పండుతున్నాయి కాబట్టి. అలా భూమి లోపల పండే వాటన్నిటిలో ఫైబర్ అనేది ఫుల్గా ఉంటుందండి. సో ఇంకా వాళ్ళైతే నీట్గా కడిగేశారు. సో మార్నింగ్ అయితే ఇది అయిపోయింది, ఇంక ఈవినింగ్ వచ్చేసిందండి. ఇంక ఈవినింగ్ వచ్చేసేసరికి అమ్మ మాకు వేడి వేడిగా బజ్జీలు కావాలి అన్న అడిగారు. ఇంకా బజ్జీల కాయలు లేవు నాన్న, మిరపకాయలు ఉన్నప్పుడు చేసుకుందాము, తెచ్చుకుందాం రేపు తీసుకొచ్చుకుందాము అని చెప్తే ఇప్పుడే కావాలి అన్నారు. సరే అని చెప్పి ఇంకా ఇవి ఉప్పు మిరపకాయలు చేసుకుంటాం కదా, కారం లేని కాయలు ఆ కాయలు ఉన్నాయి, ఆ కాయలు చేసిస్తాను తింటారా అంట అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఆ కాయలతో చేసామండి. అస్సలు కారం లేవు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మిరపకాయ బజ్జీల వీడియో మనకి దగ్గర లేదు కదా, మన ఛానల్లో మనం పెట్టలేదు కదా. నెక్స్ట్ టైము పెద్ద కాయలు దొరికినప్పుడు మనం మిరపకాయ బజ్జీలని ఎలా చేయాలి, వాటిలో ఏమేమి స్టఫింగ్ చేసుకోవాలి, అవన్నీ నేను వీడియో నీట్గా తీసి మీకు షేర్ చేస్తానండి, కంపల్సరిగా చేస్తాను. ప్రజెంట్ అయితే అవి లేవండి, మిరపకాయలు దొరకట్లేదు. ప్రజెంట్ ఊరు దగ్గర ఉన్నాం కాబట్టి అన్నీ అవైలబుల్గా ఉండవు కదా, సో అందుకని చెప్పి కొంచెం లేట్ అయ్యిద్ది అన్నమాట ఈ వీడియో. అవి కాయలు దొరకగానే నేను మస్ట్ అండ్ షుడ్గా పెడతానండి వీడియో. మేము ఇంకా మిరపకాయ బజ్జీలు చేసేసుకొని తినేసాము. ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయిందనమాట, వాళ్ళకి టైం పాస్ అయ్యిద్ది అని చెప్పి వాళ్ళకి నేర్పించాలి కదా ఎట్లా చేసుకోవాలి అన్నీ మనం చెప్తుంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటారు. సో మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి, చక్కగా తినేసి మంచిగా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకి బోర్ కొట్టిందని చెప్పి ఈ రెండు పనులు వాళ్ళ చేత చేయించానండి.
అంతేను పిల్లలు ఇంట్రెస్ట్గా చేశారు. చూశారు కదా మా పిల్లలు బోర్ కొడితే ఎలా చేశారో. అదేంటి నేను మీతో షేర్ చేసుకుందాము, పిల్లలు కూడా ఇలా పనులు చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి మీతో షేర్ చేసుకుంటామని చెప్పి వీడియో తీశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.